భారత్లో గత ఏడాది విజృంభించిన మొదటి కరోనా వేవ్ కంటే రెండో వేవ్ అత్యంత ప్రాణాంతకంగా మారింది. మొదటి దానికంటే సెకండ్ వేవ్లో 5 వ్యత్యాసాలు ఉన్నాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం దేశ జనాభాలో 85% మంది కరోనా బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందులో ఎక్కువగా అసింపథెటిక్ లక్షణాలు కలిగిన వారే ఉంటారని, కరోనా వ్యాప్తిలో వీరే సూపర్ స్ప్రెడ్డర్లుగా మారుతున్నారని అంటున్నారు. అది కూడా ప్రత్యేకించి కేవలం మాట్లాడడం ద్వారా ఈ వైరస్ వేగంగా వ్యాప్తిస్తోందని నివేదికలో వెల్లడైంది. ఈ సెకండ్ వేవ్లో యువకులపై వైరస్ ప్రభావం అధికంగా ఉందని, అసింపథెటిక్ బాధితులు ఐసోలేషన్ నిబంధనలను పట్టించుకోకపోవడం వల్లే పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయని తెలిపింది. అలాగే ఇంట్లో ఉన్నప్పటికీ ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోందని నివేదిక చెబుతోంది. కరోనా సెకండ్ వేవ్లో వైరస్ వేరియంట్లు చాలా ప్రమాదకరమైనవిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటైన్మెంట్ల జోన్లను కఠినంగా ఏర్పాటు చేయకపోవడంతో సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. అంతేకాకుండా దేశంలో పలు ఆసుపత్రుల్లో డేటాను ట్రాకింగ్ చేస్తే సెకండ్ వేవ్ కారణంగా 54.5% మంది ఆక్సిజన్ సపోర్ట్ కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు డేటాలో తేలింది. మరోవైపు వ్యాక్సిన్లతో పూర్తి స్థాయిలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. కాకపోతే వ్యాక్సిన్ తీసుకున్న వారిపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది. ఐసీఎంఆర్ డేటా ప్రకారం ప్రతి 10,000 మంది వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 2 నుంచి 4 వరకు మళ్లీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతుంది. అంటే వ్యాక్సిన్ వేయించుకున్నా మళ్లీ కరోనా సోకే అవకాశముంది. అందుకే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నా తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందే. శాంతి కోసం యుద్ధం, పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.